మీలో ఎవరు ప్రార్థన చేస్తారు ఇప్పుడు? ఇది దినానికి ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఏసియా, మాతో ఉండండి ఏసియా, ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడండి ఏసియా, ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఏసియా. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ వల్ల రాలేకపోతున్నారో వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ తొందరగా అయిపోయి వాళ్ళు కూడా వచ్చి ఈ వాక్యం వినేలాగా చూడండి ఏసియా. మరి ఇక్కడ అక్కల్ని దీవించండి ఏసియా, అక్కళ్ళు మాకు మెసేజ్ నేర్పుతున్నారు ఏసియా, అవి మేము చక్కగా విని మేము వాటిని ఎల్లప్పుడూ పాటించేలాగా చూడండి ఏసియా. అందరినీ దీవించండి ఏసియా, ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడండి ఏసియా. అందరినీ దీవించండి ఏసియా, పాస్ట్ అంకుల్ని దీవించండి ఏసియా, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని దీవించండి ఏసియా, ప్రతి వాళ్ళ అక్కని అక్క వాళ్ళ ఫ్యామిలీని కూడా దీవించండి ఏసియా. ఈ చిన్న ప్రార్థన వేసి నమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహోన్నతుడా, అన్ని నామల కంటే పైన కలిగిన వాడా, నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలమైన అందరము కలిసి ప్రభువా నీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములు. నిన్నటి దినం సంతోషంతో ప్రభు క్రిస్మస్ వేడుకలు జరిపించుకోవడానికి తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములు. ఈ దిన కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేక మంది హైదరాబాద్ కార్యక్రమానికి రావాలని ఆశ ఉంది, కానీ తండ్రి కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారయ్యా. రైతు క్షమించి మీరు తండ్రి ప్రతి ఒక్క ఆటంకం కొట్టివేసి తండ్రి అందరము కలిసి సంతోషంతో మిమ్మల్ని స్తుతించగలిగే కృపను దయచేయండి. ఇద్దరు వాక్యం చెప్తున్న వారిని బట్టి, యాక్టివిటీస్ చేయించుతున్న వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తాం. ప్రజల విన్ని వెన్ని శ్యామక్కనని బట్టి కూడా నీకు వందనములు. ఇంకా వస్తున్న టీచర్స్ ని బట్టి నీకు వందనములు. మరి శాలమన్నని బట్టి కూడా నీ సన్నిధిలో వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా మరి ముందుండి నడిపిస్తున్న వారి కుటుంబంకి రావాల్సిన దీవెన మెండుగా దయచేయండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభునేసు క్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం. ఈ కూడి కంతియ కూడా ప్రభా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమేన్. Amen. Amen. 3, 2, 1. God bless you, Tila. Oh, what does that mean? Yeah, Benakta. Praise the Lord. Praise the Lord. Sony. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Fakta dancer dorikindi manaki. ఎప్పుడన్నా మిన్నీ అక్క ఎగ్జామ్స్ అప్పుడు అబ్సెంట్ అయితే సన్నీ చేసేస్తుంది. సన్నీ సోనీ 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 వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. పిల్లలు క్రిస్మస్ ప్రోగ్రామ్ అయిపోయిందా? సందడంతా తయారైంది కదా. వెరీ నైస్. ఓకే, మరొక దినము సండే స్కూల్లో మనము ఇలాగ చేరుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లలు మీ వీడియోస్ ఓపెన్ చేసుకుంటున్నా. గబ్బబా వా. త్రీ లెక్క పెడతాను, మీరు ఓపెన్ చేసుకోవాలి. 2, 3. ఓకే, కొంతమంది ఓపెన్ చేసుకున్నారు. వెరీ గుడ్. యాక్షన్ సాంగ్ చేసేదమ్మా ఒక్కసారి. ఓ ఎస్ ఎస్ అనండి గట్టిగా. ఓ ఎస్ ఎస్ జీసస్. చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. ఓకే, చేసేద్దామా? చేయండి.
చేసుకుందామా వచ్చేయండి చేసేద్దామా మీ తమ్ముడు టీచర్ని ఆన్లైన్లో సండే స్కూల్లో
హలో శ్యామక్క ఆ పిల్లలు చూసారా అంటే మధ్యలో ఇది ఉంది కదా మూవీ డే అది కరెక్టేనా అని చూస్తున్నా పిల్లల్ని చూసారక్క పిల్లల్ని కాసేపు చూసానమ్మా కాసేపు బాగానే చేశారక్క చాలా బాగా చేశారు జోవెన్ జేసన్ చూసాను గగన్ కూడా చాలా బాగా చేశాడు ఆకాష్ చేశాడు వీళ్ళు జయంత్ అండ్ సోనిక చేశారు హదస కూడా చక్కగా చేసింది ఈ రోజు వీడియో ఆన్ చేసుకొని మీతో మిమ్మల్ని చూడాలన్నది పిల్లలు ఏంటక్క అన్నారు లాస్ట్ డైలాగ్ ఏంటి నేను చెప్ప ప్రజ్వల చెప్పు నిమ్మక్క చెప్పనా నన్ను ఏదో అనేసారు పిల్లలు చూడండి నన్ను ఏదో అనేసే పిల్లలు నిన్న అనే ధైర్యం ఎవరికి లేదు గాని నిమ్మక్క కన్నా శ్యామలక్క చెప్తే పిల్లలు భయపడతారు అన్నట్టు చెప్తుంది ప్రజ్వల అది పిల్లలు మనకేమి భయం లేదు కదా భయం ఉందా శ్యామక్క అంటే భయం ఉందా మాకు మిమ్మల్ని చూడాలండి పిల్లలు మరి మీరు అక్కడికి వస్తే మన అందరం కలిసి చక్కగా ఆడుకోవచ్చు బోలు బోలు చూడొచ్చు మరి అక్కడ ఇంతవరకు చేసిన అసైన్మెంట్స్ మన యాక్టివిటీస్ ఉన్నాయి కదా అవన్నీ ఒకరికొకరు చూద్దాం ఎంత బాగా చేశారు మరి ఎంత సోనిక వాళ్ళు చాలా పెద్ద 3D ఎఫెక్ట్ వాళ్ళు చేశారు శాన్వి వాళ్ళు అయితే పెయింటింగ్స్ వేశారు గగన్ వాళ్ళు ఏంటి ఆకాష్ వాళ్ళు ఏంటి అబ్బబ్బా హదర్స్ వాళ్ళు అందరు కూడా భలే భలే వర్క్ చేశారు కదా మరి హ్యాపీ వీళ్ళందరూ మరి వర్క్ మనం డైరెక్ట్ గా చూడాలంటే ఎలా ఉంటాయి ఇలా టచ్ చేసి చూస్తే ఎంత ఇష్టమే కదా నేను కూడా చాలా పాపప్ చేశాను శ్యామలక్క కూడా కొన్ని చేశారు ప్రజలక్క మిన్నీ అక్క ఇవన్నీ నీకు చూడాలందా లేదా పిల్లలు అందుకంటే ముఖ్యంగా అంకుల్ మన కోసం ఎన్నెన్నో చేస్తున్నప్పుడు మరి అంకుల్ డైరెక్ట్ కలిసిన అంకుల్ కి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే ఎంత బాగుంటది కదా నాకు కూడా మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుంది కూడా ఇవ్వాలండి వస్తారు మరి ఎంతమంది వస్తారు పిల్లలు మరి ఆ రోజు మనందరం కలుద్దామా ఓకే ఒకవేళ మన ఇంట్లో ఒప్పుకుంటలేదు అనుకో మనం ప్రేయర్ చేద్దాం ఆల్రెడీ నిన్న ఒక ప్రేయర్ మనం చేసాం కదా మొన్న ట్రావెల్ గురించి కదా ఆకాశ్ నువ్వు ప్రేయర్ చేసావు ఇంకా కొంతమంది అయితే వాతావరణం గురించి కూడా ప్రేయర్ చేశారు ఈ రోజు ఏం చేద్దాం అంటే మరి కొంతమంది పేరెంట్స్ ఒప్పుకుంటలే కదా ప్రభువా ఎస్ఐ ప్లీజ్ ఎస్ఐ నాకు కూడా ఆ కాంపౌండ్ ఆ క్యాంపస్ కు వెళ్ళాలనుంది ఆ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయాలనుంది ప్లీజ్ ఎస్ఐ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఈరోజు ప్రయత్నిద్దామా మనం డిస్ప్లే చేసుకోవటమే కాదు అక్కడ నోబాబు వాడ ఉంది మందస్సం ఉంది ప్రత్యక్ష గుడారం ఉంది పిల్లలు బాబో ఈ బైబిల్ ఉన్నవన్నీ అక్కడ ఉన్నాయి పిల్లలు నోవాహు వాడ చాలా మంది లెసన్స్ చెప్పారు కానీ ఆ కొలతలు ఏంటో అవి ఏంటో మనకు అర్థం కాదు కదా కానీ డైరెక్ట్ గా చూస్తే ఎలా ఉంటుంది నిజంగా అమ్మో వాడు పిల్లలు అక్కడికి వెళ్ళి చూస్తే అబ్బా ఎంత బాగుంటుందంటే అలాగే మరి మన్నా చూసారు మీరు ఇస్రాయల్ అందరు మన్నా తిన్నారు కదా అది కూడా అక్కడ కనిపిస్తారు పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు తర్వాత పదాజ్ఞలు పలకలు ఉన్నాయా అవి కూడా కనిపిస్తాయి ఇంకా ఏమి ఉన్నాయో చెప్పలేం పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్యాంపస్ అంతా పరిశుద్ధావరణము అతి పరిశుద్ధావరణము మరి ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలు అవన్నీ చూడాలని అంటే ఇంకా చూడాలి పిల్లలు మనందరం ఖచ్చితంగా చూడాలి అక్కడికి వెళ్ళాలి అంటే అది కండిషన్ అని కాబట్టి మనందరం అక్కడికి వెళ్ళిపోదాం సరేనా మీరు ముందు అప్లికేషన్ ఫామ్ మీ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి మీ ఇంట్లో చెప్పండి మనందరం కలిసి ప్రేయర్ చేద్దాం మీ ప్రతిరోజు మీ ప్రేయర్స్ లో మీరు జ్ఞాపకం చేసుకోండి మేము కూడా ప్రేయర్ చేద్దాం ఇప్పుడు కూడా మనం ప్రేయర్ చేద్దాం సరేనా ఈ రోజు మా ట్రావెల్ గురించి అయిపోయింది దాని గురించి చెప్పండి ఎవరైతే రాలేము అనుకుంటున్నారో వాళ్ళు కూడా రావాలని చిన్న ప్రేయర్ చేసిన తర్వాత మా టైం అయిపోతుంది కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం కార్యక్రమానికి సరేనా జయంత్ అంటే సోనిక ప్రయత్నిస్తారా మరి ఇంకా ఎవరున్నారో వాళ్ళని తీసుకొద్దాం స్క్రీన్ మీద ఓకేనా వీళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత ఎవరికన్నా ఉంది అలాగా నాకు ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోలేదు శాన్వి గురించి చేయాలి మీ శాన్వి ఇంకా ఇంకా ఎవరున్నారు సోనిక వాళ్ళు వస్తున్నారు కదా ఇంట్లో ఒప్పుకున్నారా మీకు
ఇందాక ఎవరు అన్నారు మరి తన్వి సన్వి అనింది తన్వి అన్నది షారన్ కూడా షారన్ది రాలేననింది షారన్ రాలేనన్నారు కానీ అన్న మాట్లాడారు కదమ్మా షారన్ నీతోటి ఇప్పుడు ఉందా ఇక్కడ షారన్ టెన్షన్ తోట ఉన్నాం అక్క ఇంక వేసేసుకున్నాం అయిపోయింది కదక్క ఈ రోజు అబ్బాయి అనుకున్నాం ఈ రోజు చేస్తాం అక్క ఈ రోజు ఫామ్ ఫిల్ రెండు గడ్డలు వేసుకొని అక్క రెండు పిల్లకలు వేసుకొని వచ్చారు ఎవరు చూడ కొత్త గెస్ట్ వచ్చారు చూడు ఇద్దరు వచ్చారు చూడు ఇక్కడ ఇక్కడ వేసుకొని హలో ప్రేస్తాడక్క బాగున్నావా హ్యాపీ క్రిస్మస్ రియాన్సి రియా పెద్దదైపోయిందా అలా అక్క దగ్గరికి వెళ్ళేసరికి రియా పెద్దదైపోయింది ధైర్యంగా మాట్లాడేస్తుంది చిన్న చైర్ భలే ఉంది నీకు మేమే నిన్న డోరా వాళ్ళ దగ్గరకు వచ్చాం అక్క అవునా ఓకే ఓకే మొత్తానికి అక్క దగ్గర అక్క ఉంది కదా ప్రక్కన అందుకని రియాకి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కదా రియా వస్తున్నారా మీరు హైదరాబాద్ వస్తున్నారా కుట్టి మీరు వస్తున్నారా ఇంకా అడగలేదు అక్క అవునా ఓకే ఓకే సరే చెమక్క ఎవరు ప్రేర్ చేస్తారు సోనిక ప్రేర్ చేయమ్మా ఈ రోజు నువ్వు ప్రేర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్ళావు గురించి మనం ప్రేర్ చేద్దాం ఈ రోజు ఇంకా ఎవరైనా ఉన్నారేమో వాళ్ళు కూడా ఎవరికైనా ఆటంకాలు ఉన్నాయేమో ప్రభా ఆటంకాలన్నీ కొట్టివేయండి మేము అందరం కూడా ఆ కర్మేల్ క్యాంపస్ కి వెళ్ళాలి ఆ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి చిన్న ప్రార్థన చేయనా ఓకేనా బంగారు పాదాలు ఇలా వననంలో స్థుతులు సూత్రాలు ప్రభు దేవ మరి పాస్టర్ అంకిల్ ఆగస్టు అక్టోబర్ లో క్యాంపస్ లో సెలబ్రేషన్ 500 డే సెలబ్రేషన్ పెట్టారు ప్రభు దానికి అందరూ అటెండ్ అయ్యారట్టు చూడు ప్రభు చాలా మంది ఇళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదంట ప్రభు వాళ్ళు పేరెంట్స్ మనసులు మార్చింది ప్రభు వాళ్ళు అందరము అక్కడ అటెండ్ అయ్యేటట్టు మీకు చూపండి ప్రభు శుద్ధి నామంలో అడుగు వేడుకొచ్చున్నాం తండ్రి అమ్మని చూపగలుగుతుంది మీ బంగారు పదాలకు లెక్కలేని వర్ణనాలు స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటాం ఇంతవరకు మేము పరిశుద్ధమైన ఎక్కడ చెప్తాం మిమ్మల్ని కాచి కాపాడుచుందని కొందనాలు ప్రభువ పాస్టర్ అంకుల్ ఈ క్యాంపస్ లో 500 డేస్ సెలబ్రేషన్ పెట్టగా చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు ప్రభువ వాళ్ళని ఒప్పించేలా చేయండి ప్రభువ ముద్రను వేశారు తప్పనిసరి ఎవరికి ఆటంకాలను అవి కొట్టివేసి దేవుడు తీసుకొస్తారు పిల్లలు అయితే మరి ఇప్పుడు అక్క మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు అక్క వాళ్ళతో మాట్లాడాలని ఉంది అక్క మీకు ఉందా కొంతసేపు నేను మాట్లాడతాను మీరు వినండి సరేనా హలో మాట్లాడండి మాట్లాడు హలో ఫ్రెండ్స్ తొందరండి మరి ఎక్కడ ఉన్నారు కానీ ఇందా ఉంటే ఎదురు చూస్తాం హలో బాగున్నారా చాలా చాలా సంతోషం ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు నువ్వు అక్క నేనా నేను రోజు చూస్తున్నాను అక్క ప్రోగ్రామ్ ని రోజు చూస్తున్నావా మరి నువ్వు మాకు కనిపించట్లేదు రోజు చూస్తున్నానక్క ఏం సంగతి చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు
అక్క మరి నిన్న క్రిస్మస్ కదా చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్క క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అక్క. పిల్లలు మీరు కూడా చెప్పండి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ పిల్లలు. మరి నీ పేరు చెప్పలేదు మా పిల్లలకి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నా పేరు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఓకే అందరికి హ్యాపీ క్రిస్మస్. ఓకే అక్క మరి నా పేరు ఏంటంటే జాన్సన్ అక్క. నా పేరు జాన్సన్ అక్క. ఏం చెప్పు అక్క. ఈ రోజు నేను పిల్లలందరితో చాలా బాగా ఎంజాయ్ చేద్దామని వచ్చానక్క. అయితేనేమో ఇక్కడ ఏముందో తెలుసా? ఇక్కడ ఒక డాడీ ఉందక్క. అక్క ఈ గాడిద నాకుంటే తెలియదక్క. ఇది ఈ రోజు వస్తుంటే ఇక్కడికి దారిలో కనబడితే తీసుకొచ్చానక్క. భలే ఉంది కదా ఇది. చాలా బాగుంది పిల్లలు. గాడిద వచ్చిందేంటి ఈ రోజు మన దగ్గరికి అక్క? అక్క ఈ రోజు నేను రోడ్ మీద చూస్తానక్క. ఈ గాడిని చూసి తీసుకొచ్చాను ఇక్కడికి. గాడి రోడ్ మీద చూసి ఇక్కడ తెచ్చేసావా? అవునక్క. అలాగా అలా తీసుకోవచ్చా ఇంట్లోకి? అసలు అక్క భలే గుర్తు బుద్ధి అంటే తీసుకొచ్చేదానక్క. ఏ ఎక్కకూడదా? ఎందుకని? అయ్యో గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తారు కదక్క. అలా అలా అంటాడేంటి? మంచోడు కదా. అయ్యో పాపం అలా కొట్టేస్తావేంటి నువ్వు అలాగా? అందుకే నువ్వు మంచోడు కాదు అని అంటుంది. నిన్ను కొట్టేస్తాను. నువ్వు అలా కొట్టేస్తే అలా కొట్టకూడదు అలాగా. అక్క అడిచదక్క మరి ఈ గాడిన కాబట్టి మరి సరే గాడిదలు అంటేనే ఎక్కించుకొని బరువులు మోసుకొని వెళ్తారు కదా. అలాగే ఎక్కడ అంతే నువ్వు అందుకు ఎక్కించుకొని అంటున్నావు? అసలు ఏంటి చెప్పు నువ్వు కారణం చెప్పు. అసలు ఆయన రోడ్ మీద వెళ్ళి వస్తున్నావు వెళ్ళిపోవడం మనసు. నువ్వు ఇంతకు ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఎందుకు లాక్ వచ్చావురా నువ్వు అలాగా? అది అక్కడ ప్రజలక్క ఉన్నది, ఆకాశాన్ని ఉన్నాడు, శ్యామలక్క ఉన్నది. నువ్వు చెప్పాలి వస్తారు ఏదో చెప్తారు. శ్యామలక్క ఉందనికి ఒక్కటి వేస్తారు అంత అక్కడ నుంచి అటు అయిపోతాడు. అక్క మరేమా నా మీద మంచో లెక్కరక్క, చాలా గొప్ప లెక్కరక్క, ఇలాంటి లెక్కకూడదక్క. అచ్చా మంచోళ్ళు ఒకటి గొప్ప వాళ్ళు ఒకటి అలా ఉంటారు పంప. పేదవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే ఎక్కిస్తావా? అక్క అది కదక్క ఈ రాజులకే రారాజు ఇక్కడక్క. నా మీదకి రాజులకే రారాజు అంటే ఎక్కడున్నాడమ్మా రాజులకే రారాజు? ప్రభు వాళ్ళకే ప్రభు ఎక్కడక్క నా మీదకి? ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు? అసలు రోడ్డు మీద వెళ్ళాల్సిన వెళ్ళడం మాస్ ఇక్కడికి వచ్చి రాజులకు రాజు అంటున్నా, ప్రభులకు ప్రభు అంటున్నా, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అక్క నువ్వు అబద్ధాలు చెప్తావా? వెళ్ళిపోయి ఏం వినాలి? ఏసయ్య అంటే ఏంటి అనుకుంటున్నావు నువ్వు అసలు? నువ్వేమో రాజులు రాజు అంటున్నా ఏదో అంటున్నా వాళ్ళకి ఇచ్చిన నువ్వు అసలు ఏంటి తెలుసా నీకు ఏసీ గురించి? అసలు అక్క ఏసీ మెట్లో ఏమో దేని మీద వచ్చారు తెలుసా? మరి అమ్మ ఏసీని మోసుకొని వచ్చినప్పుడు దేని మీద ఎక్కారు కదా. అయ్యా అక్క ఏదో అనేసి ఏమనుకుంటున్నావా నువ్వు? అచ్చు కానీ ఆ రోజు ఏసయ్య మరి అమ్మ ఇలాగే గాడిద అయినా నువ్వు వేసే ఎత్తుకోలేదు కదా. మరి అమ్మను కదా ఎత్తుకున్నావు ఎక్కించుకొని వచ్చావు. పిల్లలు ఎవరున్నారు మరియమ్మ లోపల? మరియమ్మ కడుపులో పిల్లలు కూడా అర్థమైపోయింది. ఉన్నారు కదా? అవును.
చాలా చాలా సంతోషం నిజంగా ఎంత మంచి పంపిస్తాను అసలు అబ్బో ఇప్పుడు భలే అందంగా కనిపిస్తున్నాను నిజంగా అరే వీంద్రా బాబు అరే చూడు అప్పుడు మరియమ్మ అలా కడిపేసుకుని ఇలా నడుస్తా ఉంటే అరది మీద ఎక్కి వెళ్ళింది కదా అంటే మరి అలా వేసేయని మోసేయని అని చెప్తుంది నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేసావా అందుకే నీ వంట కోపం ఇష్టం లేదు అసలు నేను చాలా మంచి నువ్వేమో చెప్పు మరి ఇంకా మంచిగా మారిపోవాలంటే ఏం చేయాలి మరి మంచిగా మార్పులు అంటే ఎక్కించుకున్నాను వాడు కూడా వాళ్ళ హృదయంలోకి మంచిగా అయిపోవాలంటే హృదయంలోకి ఐసెన్ తీసుకురావాలమ్మా నిజంగా చాలా చాలా మంచి మాటలు చెప్పు నీకేం అప్పుడు బరువు అనిపించలేదా లేదక్కా సంతోషంగా ఉందక్క వావ్ పిల్లలు మరి హృదయంలోకి వేసి ఇక్కడ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా పిల్లలు మరి మీ హృదయంలోకి ఎస్ఐని ఆహ్వానించారా మీకు సంతోషంగా ఉందా ఓకే నిన్న మా పిల్లలందరూ క్రిస్మస్ కి వెళ్ళారు మరి అక్కడ పిల్లలు మరి అక్కడ మీద ఏమైనా గాడిదని చూసారా మీ క్రిస్మస్ లో చూసారా చూడదా అందుకే ఈ రోజు మీ అందరి దగ్గరికి రావాలనుకుంది నిన్న కానీ ఆ ట్రాఫిక్ లో వాళ్ళు అటు ఇటు ఇటు అటు గెంటేశారంట అయితే వారిని తప్పించుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చింది పిల్లలు మీతో మాట్లాడదామని అవును కదా మా పిల్లలకి ఏం చెప్తాం మళ్ళీ ఒకసారి చెప్పు పిల్లలు మరి ఎలాగైతే ఈసేని నా హృదయంలో తీసుకొచ్చానో మరి నా మీద ఏసేని ఎక్కించుకున్నానో అలానే మీరు కూడా మీ హృదయంలోకి ఏసేని ఎక్కించుకున్నారనుకోండి అప్పుడు మీకు చాలా హ్యాపీ ఉంటుంది అన్నమాట మిమ్మల్ని వేసి అలా పర్లోకం తీసుకెళ్ళిపోతాయి మీ హృదయంలోకి ఏసేని తీసుకొచ్చావనుకో అప్పుడు ఏసేని చక్కగా పర్లోకం తీసుకెళ్తారా చాలా మంచి కట్టుకుంటే మంచోడు అయిపోరా మీలోకి ఏసేని తీసుకొస్తే మీ హృదయంలోకి అప్పుడు మంచోడు అవుతాడు అవునా అక్కలకైతే నేను ఏసేని నా హృదయంలోకి తీసుకొస్తానక్క నిజంగానా ఈ రోజేనా అక్క మరి ఈ రోజు నుంచి ఏసేని హృదయంలోకి ఆహ్వానించడం మంచిగా అయిపోలే ఎవరిని కొట్టకూడదు తిట్టకూడదు ఏమి అనకూడదు సరేనా అక్క ఎప్పుడు కూడా ఏసీకి థ్యాంక్స్ చెప్తా ఉండాలి ప్రేయర్ చేస్తా ఉండాలి నచ్చేద్దామా పిల్లలు మీరందరూ హ్యాపీగా ఉన్నారా మీ క్రిస్మస్ లో హ్యాపీగా ఉన్నారా అక్కడ మీరు చూడలేకపోయారు కదా గాడిదని మరి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మీకు ఎలా ఉంది చెప్పండి పిల్లలు హ్యాపీ మాట్లాడొకసారి జయంత్ అని సోనిక మాట్లాడండి మీకు ఏమనిపించింది ఈ రోజు మరి మరియమ్మ మరి అక్కడ ఎక్కినప్పుడు అంట మరి చూస్తా ఉంది కదా ఆ మరియమ్మని మోసుకున్నప్పుడు ఆ మరియమ్మ కడుపులో ఎవరున్నారు ఏసై ఉన్నారు కదా అలాగ నేను ఏసైని మోసాను అని చాలా హ్యాపీగా అందరికి చెప్తుంది పిల్లలు మరి మీరు కూడా ఏం చెప్పాలి ఏసై నా హృదయంలోకి ఆహ్వానించారు మీరు కూడా ఆహ్వానించండి అని అందరికి సువార్త చెప్పాలి కదా సరే ఇప్పుడు మీకు ఏమనిపించింది గాడిదని చూడగానే హ్యాపీగా అనిపించింది అక్క హ్యాపీగా అనిపించిందా ఏం చేయాలనుకుంటున్నాం మరి మీరు ఈ రోజు నుంచి మేము కూడా మా హృదయంలోకి ఏసైని రప్పించాలనుకుంటున్నాం అక్క చాలా చాలా సంతోషం గాడ్ బ్లెస్ యు ఇంకా మరి వాళ్ళు కూడా ఆ రోజు యెరూషలేములో హోసన్నా హోసన్నా అని స్తుతించారు కదక్క మనం కూడా ఏసే కలిగి అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా ఉన్నానక్క చాలా చాలా సంతోషం నిజంగా ఓకే ఇంకొక పాప ఇంకొక చెల్లి వచ్చింది మనతో మాట్లాడడానికి హ్యాపీ వచ్చింది కదా ఏది హ్యాపీ ఏమంటుంది మరి హలో హలో
హ్యాపీకి పాప మానవట్లేదు. చెప్పు. హాయ్ హ్యాపీ. హాయ్ అక్కా, పేస్తులా. అది మీ చర్చిలోకి వచ్చిందా? గాడిద వచ్చిందా మీ చర్చిలోకి? మీ క్రిస్మస్ కి వచ్చిందా? వచ్చింది అక్క. అబ్బో ఏం చేస్తుంది మీ క్రిస్మస్ కి వచ్చి? చెప్పు చెప్పు. ఫాలో అవ్వలేదు అనుకుంటా, తనకి ఏదో అయిపోయింది. తీసుకొచ్చింది అక్క. ఏసైన్ మీ చర్చ్ లో తీసుకొచ్చిందా? మన గాడితో మాట్లాడావా? మాట్లాడానక్క. ఎప్పుడు? మీ చర్చ్ లో? మీ క్రిస్మస్ లో? అవునక్క. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. మరి సరే సార్, మా పిల్లలందరికి మా దగ్గర చెప్పేసి మా తొందరగా వెళ్ళిపోదాం. అక్క మరి పిల్లలు కూడా మరి నేను ఏసైన్ ఎలాగైతే నా మీద తిక్కించుకున్నానా, వాళ్ళు కూడా వాళ్ళ హృదయంలోకి ఏసైన్ తీసుకొస్తే ఏసే వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్. ఎట్లా చెప్పండి మరి ఒకసారి బాగా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చమక్క నేను మీ ఊరు రావాలా? వస్తానక్క మీ ఊరు. ఏంటి? నేను కూడా మీ ఊరు రావాలనుకుంటున్నాక. రావచ్చా? అవును, వచ్చి వచ్చి తొందరగా వచ్చి ఇక్కడ కూడా వేసేయండి. వెరీ గుడ్. మా కొరకు వచ్చి మంచి లెసన్ నేర్పించావు. పిల్లలందరికి ఆడుతూ పాడుతూ చక్కటి లెసన్ నేర్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రజల కూర వెళ్ళాలండి. ఇప్పుడు బయలుదేరిపోవాలి నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కి గాడి తోటి. ప్రజలక్క ఫ్లైట్ ఎక్కిచ్చావురా? ఆహా, గాడిద అంటేనే పోయడం కదా, మిమ్మల్ని మోసుకొని వచ్చేస్తుంది గాడిద. ఫ్లైట్ నే మోసుకొని వెళ్ళిపోతాడా? టికెట్ లేవు రజ్జలాగా. గగన్ అన్నయ్య, గగన్ అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు, అక్కడికి వెళ్దాం. ఓకే, మిన్నీ అక్క అందరు అక్కడే ఉన్నారు. ఇంకో మిన్నీ అక్కల దగ్గర కూడా వెళ్ళిపోదాం, ఉప్పాడు వెళ్ళిపోదాం. ఓకే సూపర్ సూపర్. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి మిన్నీ అక్క. అరే సోని, హ్యాపీ క్రిస్మస్. జాన్సన్, జాన్సన్ నిన్నా జాక్సన్ జాన్సన్ జాన్సన్ అక్క. జాన్సన్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అక్క. మంచి గార్డెన్ తీసుకొచ్చావు, మాకు మంచి లెసన్ చెప్పావు. హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ. నీ గార్డెన్ తీసుకొచ్చావు, నీకు అలా అనిపించింది? అసలు ఎందుకు తెచ్చావు? నిజంగా భలే ఉందని తీసుకొచ్చింది అనమాట. కానీ నిజంగా భలే ఉందని తెచ్చావు, కానీ ఎంత మంచి మాటలు చెప్పిందో తెలుసా? అవునక్క. పిల్లలు మీది కూడా అంతే, మీ ఫ్రెండ్స్ ని మీరు తీసుకొస్తే చాలు, వాళ్ళకి మంచి మంచి మాటలు మనం చెప్పొచ్చు కదా పిల్లలు. కాబట్టి మీ ఫ్రెండ్స్ ని తీసుకురండి, మన అందరం హైదరాబాద్ లో కూడా కలుసుకుందాం. అక్కడ ఇంకా ఇంకా మంచి మంచి మాటలు మనం నేర్చుకుందాం. Okay, pilalu, bye bye. God bless you. Happy Christmas. Happy New Year. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Bye. 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 రావాలి మరి సరేనా? అయ్యా మంచోడే, మంచోడే.
ఓకే దారిలో ఎక్కడన్నా కనిపిస్తే కాలర్ పట్టుకొని లాక్కొచ్చు. ఓకే ఓకే బై బై. ఓకే బై పిల్లలు, హ్యాపీ క్రిస్మస్. బై. ఓకే పిల్లలు మర్చేశారా ఎంత చక్కని మాటలు మనం నేర్చుకున్నామా కదా, చక్కగా చక్కని చక్కని మాటలు మనం విన్నాం గాడిద అనుకుంటాం, కానీ ఆ గాడిద ఎంత మంచి మాటలు చెప్పిందో కదా పిల్లలు. సరే మరి మనం కూడా ఏసీఎన్ మన హృదయంలోకి ఆహ్వానించాలి, అనేక మందికి ఏసీఎన్ గురించి మనం తెలియపరచాలి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు ఆర్ టు ప్రజలక్క. ఓకే అక్క, థాంక్యూ సో మచ్. శ్యామక్క చెప్పమ్మా, మరి ఫటాఫట్ హోంవర్క్ చూపించేస్తారంటారా పిల్లలు? లేదు టైం అయిపోయింది, 4:50 హోంవర్క్ ఇంకేమొద్దు, అక్క లెసన్ చెప్పేశాక లీవ్ అయిపోదాం అంతే. ఓకే పిల్లలు, మరి హోంవర్క్స్ రేపటికి పోస్ట్పోన్ చేద్దాం. ఓకే రేపు చూస్తాము హోంవర్క్స్. ఓకే చాలా మంది చేశారు, వెరీ గుడ్. అలా కాదు, వీళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టమందామా? ఓకే ఆకాష్ చాలా బాగుంది. ఓకే అందరు రెడీగానే వచ్చారు. ఓకే మీరు చేసేసి ఒకసారి స్క్రీన్ మీద అలా పెట్టేయండి, మేము మార్క్ చేసేసుకుంటాం. మీరు అలా పెట్టండి, 10 మినిట్స్ అందుబాటు అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెరీ గుడ్ అక్క. ఓకే ఓకే అన్నయ్య కూడా ఉన్నాడు పక్కన. అన్నయ్య చేతులే కనిపిస్తాయి. చేశారా మీరు హోంవర్క్? చేయలేదా? నాకిప్పుడే కనిపించింది మరి. బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. ఓకే పిల్లలు మేమన్నీ కూడా మేము చూసాము, వెరీ గుడ్, టిక్ పెడతాం. బాగుంది గగన్, తన్వి బాగుంది, నానా శారణ్ బాగుంది, రియా బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు ఒక విషయం ఏంటండి, ఇప్పుడు దూరంగా స్క్రీన్ లో ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు చూసాం కదా, ఇవన్నీ మీరు హైదరాబాద్ తీసుకొస్తారు కదా, అప్పుడు బాగా చూస్తాం. ఒకటి మా చేతులతో పట్టుకొని చూస్తాం, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నా, అప్పుడు మా చేతులతో పట్టుకొని తాకి దాన్ని స్పర్శిస్తూ చూస్తాం అన్నమాట కదా. కాబట్టి హైదరాబాద్ ఎలాగైనా వచ్చేయాలి, మీరు మీ హోంవర్క్స్ చూపించడానికైనా రావాలి. మరి ఎవరు కూడా మానకూడదు, ఎక్కడ ఎవరికైనా అడ్డొస్తే చెప్పండి, నేను చూస్తా, మీ పెద్దలతో మాట్లాడతా నేను. ఓకేనా? రైట్. ఓకే పిల్లలు, గద్దలు అందరూ చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు అవును కదా, యాక్షన్ సాంగ్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆ గాడిదతో ఆ జాన్సన్ తో అందరితో బాగా ఎంజాయ్ చేశారు కదా పిల్లలు. సరే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తా మీకు. ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది కదా, మరి మన నెక్స్ట్ ఫెస్టివల్ ఏం చెప్పండి? న్యూ ఇయర్ కదా, అయితే ఎంతమంది ఇప్పుడు క్రిస్మస్ కి నేను ఈ డ్రెస్సెస్ వేసుకున్నాను, ఇప్పుడు నేను న్యూ ఇయర్ కి ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏమేమి కొనుక్కోవాలి, ఏం టాయ్స్ కొనుక్కోవాలి, న్యూ ఇయర్ లో ఏమేమి చేయాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు పిల్లలు? అందరూ ఆలోచిస్తున్నారా? ఎంతమంది బయటకు వెళ్తే సెలబ్రేషన్స్ వెళ్తే నాకు కరోనా వస్తుందేమో, నేను ఏం నా కొత్త ఫ్రెండ్స్ ఎవరు వస్తారు, ఏం కొనుక్కోవాలని ఎంతమంది వరి అవుతున్నారు పిల్లలు? వరి అవుతున్నారా?
ఎవరు వరి అవ్వట్లేదా? అయితే మీరు చాలా చాలా మంచి పిల్లలు. ఎందుకు పిల్లలు మనం వరి అవ్వట్లేదు? మనం ఎందుకు వరి అవ్వట్లేదు? మనకి ఏసే ఉన్నాడు కదా, అందుకే కదా. మనకి రేపు న్యూ ఇయర్కి ఏం డ్రెస్ వేసుకోవాలా, లేకపోతే బయటకు వెళ్తే ఏమవుతుందా, మనకి జ్వరం వస్తే ఏం అదవుతుందా, ఇదవుతుందా, మనం అసలు వరి అవ్వం కదా. సో పిల్లలు, ఈ రోజు మన లెసన్ పేరు ఏంటో తెలుసా? దాని గురించి మనం తెలుసుకోవడానికి డూ నాట్ వరీ. ప్రజ్వలక, చింతించవద్దు, అంతే కదా పిల్లలు. మనం దేని గురించి వరి అవ్వకూడదు కదా పిల్లలు. ఎందుకు? మనకు అన్ని ఏం కావాలన్నా మనకి ఏసైకి చెప్తే, ప్రేయర్ చేస్తే ఏసై అన్ని తీర్చేస్తారు కదా. ఏం కావాలన్నా ఇచ్చేస్తారు. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ తీసేస్తారు. మనకి ఫీవర్ వచ్చినా ఏం వచ్చినా తీసేస్తారు కదా. అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు మనం చూద్దాం పిల్లలు. మన బైబిల్లో ఆది కాండం నుంచి అందరికీ తెలుసు కదా పిల్లలు, ఒక క్వీన్ ఉంది. ఆ క్వీన్ పేరు ఏం పిల్లలు? ఎస్తేర్. ఎస్తేర్ కదా పిల్లలు. ఆ క్వీన్ ఎస్తేర్ తనకి బాధ వచ్చినప్పుడు, తనకి కష్టం వచ్చినప్పుడు ఎలాగ దానిని ఓవర్కమ్ చేసిందో, ఎలాగ దేవుడికి ప్రార్థన చేసి అసలు ఏం చేసింది, ఎట్లా ఓవర్కమ్ చేసింది, ఏం ట్రబుల్ ఫేస్ చేసింది, ఎలా డెలివరెన్స్ పొందింది, ఏం విక్టరీ వచ్చిందో ఈరోజు అంతా చూసేద్దామా పిల్లలు. అయితే మనం లెసన్ లోకి వెళ్లే ముందు మనమందరం ఫస్ట్ ఏం చేద్దాం, ప్రేయర్ చేసేసుకుందాము. మరందరు మీ మీ ప్రేయర్ పోర్షన్స్ వచ్చేస్తారా పిల్లలు? 1, 2, and 3, లెట్స్ ప్రే. పరలోకమందున తండ్రి, తండ్రి మేమందరము తండ్రి సాయంకాల సమయము మరి ఒక దినమున మీ వాక్యమును మేమందరము వినుటకు నేర్చుకుంటకు కూడుకొని ఉండగా ప్రభువా, మా అందరితో కూడా మీరు ఉండండి నాన్న. మా మధ్యలో మీరు నివసించండి. మీ పరలోక సన్నిధి మా మధ్యలో దింపండి నాన్న. నాన్న, మా ప్రతి ఒక్కరి పైన మీ ముఖకాంతిని ప్రకాశింపచేయండి. మీ ఆత్మ చేత మా అందరిని నింపండి. మీ వాక్యమును మా జీవితంలో కార్యసిద్ధి కలుగునట్లు ఆశీర్వదించమని, మీ కార్యమును చేయమని, మాతో ఉండమని, విజయం దయచేయమని అడుగుతూ, ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతూ, యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లలు ఆమెన్ చెప్దామా ఇంకోసారి? ఆమెన్. వెరీ గుడ్ పిల్లలు. అయితే ఈ క్వీన్ ఎస్తేర్ అనే ఈ బైబిల్ లెసన్, ఆవిడ మనము ఎక్కడ, మనకి బైబిల్ ఎక్కడ దొరుకుతుంది పిల్లలు? పాత నిబంధన. మన బైబిల్స్ తీయండి అందరూ, బైబిల్స్ ఓపెన్ చేయండి మీరందరూ కూడా. బైబిల్లో ఎస్తేర్, బుక్ ఆఫ్ ఎస్తేర్, ఎస్తేర్ ఉంది కదా పిల్లలు. అది ఎక్కడుంది పిల్లలు? పేజ్ నెంబర్ 960 కదా పిల్లలు. 960 నుంచి 976 వరకు కదా పిల్లలు. అయితే అందులో నుంచి మనము ఒకే ఒక వచనము చదువుకుందాము. సరేనా పిల్లలు, మీరు చదువుతారా నేను చదవనా? సరే నేను చదివేస్తాను. అయితే మనం ఏ వచనం చదువుకుందామంటే, ఎస్తేర్ గ్రంథంలో chapter 2 verse 17 ఓపెన్ చేయండి పిల్లలు అందరూ కూడా. 2nd chapter 17th verse నేను చదివేనా? స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్త్రికి బదులుగా రాణిగా నియమించెను. ఓకేనా పిల్లలు? మరి అందరు మీ బైబిల్స్ మూసేసి అందరు మీ పొజిషన్స్ లో చక్కగా కూర్చోండి, పక్కన పెట్టేసండి బైబిల్స్. అందరూ కూడా చాలా అటెంటివ్ గా మనం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో నే చూసుకుందామా? ఓకే, షో యువర్ థంబ్స్ అప్. ఓకే డన్ పిల్లలు, యు ఆర్ వెరీ గుడ్, డన్ 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 డన్. సో లెట్స్ స్టార్ట్. ఓకే పిల్లలు, ఎంత మందికి క్వీన్ ఎస్తేర్ గురించి తెలుసు? ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. ఓ, చాలా మందికి తెలుసు. ఆమెకి ఇంకొక పేరు ఉంది, ఆ పేరేంటో తెలుసా? హదస్సా కదా. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఆవిడకి ఇంకొక పేరు కూడా ఉంది. ఆమె పేరు ఇంకొక పేరు ఏంటంటే హదస్సా. ఆమె ఎవరు పిల్లలు? ఆమె యొక్క యూదురాలు కదా, అవునా? అయితే ఆమెకి తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు కదా పిల్లలు. అయితే ఆమెకు ఒక కజిన్ బ్రదర్ ఉన్నాడు, అన్నయ్య కదా. వాళ్ళ పేరెంట్స్ అయిన తర్వాత
ఆ కజిన్ బ్రదర్ పేరెంట్ తెలుసా? మొద్దకాయ పిల్లలు. మీ అందరికి తెలుసు కదా మొద్దకాయ. ఆ మొద్దకాయ ఏం చేస్తే, అయ్యో మమ్మీ పప్ప చనిపోయారు కదా, సరే నేనేం చేస్తానంటే తనని నా డాటర్ గా దత్తత తీసుకుంటాను అనుకుని అంటే తను పెంచుకున్నాడు అనమాట, కూతురుగా పెంచుకుంటు ఎస్తే. ఎందుకంటే పాపం ఎస్తే మమ్మీ డాడీ చనిపోయారు కదా, మరి ఆమె చూసుకోవడానికి ఎవ్వదు అనమాట. కానీ ఎస్తేర్కి ఒక కొన్ని గుడ్ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి తెలుసా పిల్లలు. దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించారంటే తను చాలా బ్యూటిఫుల్ ఉమెన్ తెలుసా పిల్లలు. ఎస్తేర్ చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. దట్టు ఆమెకి కూడా చాలా ధైర్యం కూడా ఉండింది పిల్లలు. దాంతోపాటు ఏమైతుందంటే, కొన్ని దినములు ఉండగా రాజుడు ఆ రాజ్యాన్ని రూల్ చేసే కింగ్ పేరు ఏంటంటే అహర్వే రోషు, కింగ్ జర్క్సెస్ ఇంగ్లీష్ లో కదా పిల్లలు, తెలుగులో రాజైన. అయితే ఎస్తే గారు కూడా ఆ స్త్రీలు మే రాజు రాజు వలన దయ పిల్లలు అంటే రాజు ఎస్తే కలిగింది అంటే రాజుగారు ఎస్తారు ప్రేమించి ఇంకొక క్వీన్ అని ఆ క్వీన్ ని కోపం చెప్పి ఏం చేస్తే ఆస్తి కాదు మనం ఇంకొక ఇన్ని ఏర్పాటు చేసుకుందామని చూసినప్పుడు ఎస్తేర్ చాలా మంచిగా ఉండి దేవుని వల్ల దాయి పొందింది కదా పిల్లలు, రాజు వలన దాయి పొందింది, ఆమెని ఎవరు చూసినా అందరి వల్ల దాయి పొందింది పిల్లలు, దాయి పొందింది. రాజుగారు కూడా ఎస్తేర్ని ఎంతగానో ప్రేమించారు. ఆమెని కిరీటం తన పైన పెట్టేసి రాజుగారు ఆమెని రాణిగా చేసేసారు. ఎవరిది చూస్తున్నారా, కింగ్ 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 జక్సెస్ అహర్వే రోషు. ఈయన ఏం చేశారు పిల్లలు, ఏం చేశారంటే ఇప్పుడు ఎస్తేర్ ని చూసారా పిల్లలు, ఎస్తేర్ కింగ్ అహర్వే రోష్ కింగ్ జక్సెస్ ఏం చేశారంటే క్వీన్ రాణి ఎస్తేర్ ని తన రాణిగా ఏర్పరిచారు. ఎందుకు తల ఎట్లా చేశారు, తన రాణి కిరీటాన్ని ఎస్తేర్ పైన పెట్టి తన రాణిగా నియమించేశారు. ఇప్పుడు ఒక రూల్ ఉంది పిల్లలు, రాజుగారి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి అంటే పిల్లలు ఏం చేయాలో తెలుసా, ఫస్ట్ రాజుగారి పర్మిషన్ ఉండాలి, లేకపోతే రాజుగారు పిలవాలి. రాజుగారు పిలవకపోతే పిలవకుండా వెళ్ళారనుకోండి, ఒకవేళ అలా వెళ్ళినా రాజుగారి చేతిలో ఒక రాజుదండం ఉంటుంది అనమాట. అది ఇప్పుడు కింగ్ అహర్వరోజ్ గారి దగ్గర ఒక గోల్డ్ రాజదండం ఉంటది, గోల్డ్ స్కెప్టర్ అంటారు కదా అది. ఇట్లా పిల్లలు ఇలా చాపినప్పుడు, ఒకవేళ ఎవరైనా చెప్పకుండా వచ్చారనుకోండి, ఇలా చాపినప్పుడు ముట్టుకున్నారనుకోండి వాళ్ళకి శిక్ష ఉండదు. అర్థమైందా, కింగ్ దగ్గర ఒక రాజదండం ఉంటది, ఎవరు చెప్తే రాజుగారు పిలిస్తే వచ్చినప్పుడు ఏమి ఉండదు. పిలవకుండా వచ్చారనుకోండి రాజుగారి దగ్గర రాజు కోపం వస్తుంది కదా, అట్లా కాకుండా పిలవకుండా వచ్చినప్పుడు ఎప్పుడైతే రాజుకి మంచి మనసు కలిగి ఆ రాజ స్కెప్టర్ ని ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎవరైతే అట్లా దాన్ని ముట్టుకుంటారో వాళ్ళకి శిక్ష ఉండదు అనమాట, లేకపోతే చంపేయడమే అనమాట. సో అట్లాగా అది ఒక రూల్ ఉండింది అనమాట ఆ రాజుగారి దగ్గర, అది ఒక స్ట్రిక్ట్ రూల్, ఎవరు దాన్ని ఓవర్ రూల్ చేయకూడదు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, రాజుగారి దగ్గర హామాను అనే ఒక అధికారి ఉన్నాడు పిల్లలు. ఆ హామాన్కి యూదులంటే అసలు ఇష్టం ఉండదు పిల్లలు, మరి మొద్దుకాయ్ అండ్ ఎస్తేర్ వీళ్ళిద్దరు యూదులే కదా పిల్లలు, కానీ హామాన్కి అస్సలు యూదులంటే ఇష్టం ఉండదు. అయితే ఏం చేసాడో తెలుసా, ప్లాన్ చేసి ఏం చేద్దాం, వీళ్ళని ఎట్లా డిస్ట్రాయ్ చేద్దాము అనుకున్నాడు. వాడికి ఒక మంచి ఐడియా తట్టింది, ఈ పని చేద్దాము, ఏం చేద్దాం అని ఒక ప్లాన్ తోటి వెళ్ళాడు. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ప్రభా రాజా, మన రాజ్యంలో కొంతమంది పీపుల్ ఉన్నారు, కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు అస్సలు మన రూల్స్ పాటించట్లేదు రాజా, వాళ్ళు మన రాజ్యంలో ఉండటం వల్ల మనకేం ప్రయోజనం లేదు, వాళ్ళని నీకు ఇష్టమైతే వాళ్ళని చంపించేద్దాం, అందరిని చంపించేద్దాం అన్నాడు. అప్పుడు రాజుగారు, హామాను చెడ్డవాడు, తనకి యూదులంటే ఇష్టం లేదని తెలియదు కదా రాజుగారికి, నమ్మేసేసాడు హామాన్ని. హామాన్ చెప్పిన మాటలన్నీ నమ్మేసేసి, సరే
ఇష్టం అట్లాగే చేయంటారు, చేయని ఓకే అని రూల్ పాస్ చేసేస్తారు పిల్లలు. రూల్ పాస్ చేసేస్తారు అప్పుడు ఆ రూల్, ఇప్పుడు ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు పేపర్ మీద రాసి అందరికి పంపిస్తారు కదా. మనకి ఎట్లయితే ఇక్కడ గవర్నమెంట్ లో రూల్ పాస్ చేసి సీఎం కానీ పిఎం కానీ సైన్ చేసి పంపిస్తారు కదా, అలాగే అప్పట్లో కూడా కింగ్ దగ్గర ఏమన్నా కింగ్ చెప్తే దాని మొత్తము రాసి కింగ్ ముద్ర వేసి అట్లా అంతా పంపిస్తారు అన్నమాట. అలా అందరు యూదులందరిని చంపేయాలి, ఇట్లా 12th month 13th day అని ఒక డేట్ కూడా డిసైడ్ చేశారు. ఈ డేట్ లో ఈ డేట్ రోజు యూదులందరినీ అంటే జూయిష్ పీపుల్ అందరినీ చంపేసేయాలి ఎట్లనా అని చెప్పేసి ఆ ఒక రూల్ రాపిచ్చేసి దానిపైన ముద్ర వేసేసి మొత్తానికి పంపించేస్తాడు. ఎక్కడెక్కడ ప్లేసెస్ లో అయితే ఈ విషయం తెలిసిందో అందరూ కూడా చాలా సాడ్ గా ఉంటారు. అంతే కదా పిల్లలు, ఎవరినన్నా మిమ్మల్ని ఈ రోజు అందరినీ చంపేస్తున్నాము, అందరినీ పెద్దవాళ్ళనేంటి చిన్న వాళ్ళనేంటి గర్ల్స్నేంటి చిన్న చిన్న బేబీస్నేంటి అందరినీ చంపేద్దామని తెలిస్తే మమ్మల్ని చంపేస్తారని తెలిసి ఎవరైనా హ్యాపీగా ఉంటారా? ఉండరు కదా. అందరు చాలా సాడ్ గా ఉన్నారు, అసలు ఏడుస్తున్నారు. అప్పట్లో ఒక ఇది ఉండేది పిల్లలు, ఏంటంటే సాడ్ గా ఉన్న వాళ్ళు సాడ్ గా ఉన్నామని ఎట్లా చూపిస్తారు అంటే వాళ్ళు డ్రెస్ చింపేసుకొని గోనె పట కట్టుకొని నెత్తి మీద బూడిద పోసుకునే వాళ్ళు. అట్లాగే వాళ్ళందరూ చాలా ఎవరెవరికి అయితే ఈ రూల్ ఇట్లా అయిందని తెలిసిందో అందరిని చంపేయాలని ఆర్డర్ వేసేసారు, ఒక లా పాస్ అయిందని తెలియగాని వీళ్ళందరూ కూడా చాలా దుఃఖంతో చాలా బాధపడుతున్నారు పిల్లలు. అయితే ఎస్తేర్ గారి అన్నయ్య ఉన్నారు కదా మొద్దకాయ, మొద్దకాయ కూడా అట్లానే బాధపడుతూ ఉన్నాడు పిల్లలు. కింగ్స్ గేట్ ఉంటది కదా, కింగ్స్ గేట్ ముందు కూర్చొని బాధపడుతూ ఉన్నాడు పిల్లలు. అయితే ఆ విషయము ఎలానో కింగ్ ఎస్తేర్ క్వీన్ కదా, క్వీన్ దగ్గర సర్వెంట్స్ ఉంటారు కదా, ఆ సర్వెంట్స్ ఏం చేస్తారంటే క్వీన్ కి చెప్తారు, రాణిగారు మీ అన్నయ్య ఉన్నారు కదా ఆయన చాలా ఇట్లా ఉన్నారు, డ్రెస్ చింపేసుకున్నారు, బూడిద గోని పడ్డ కట్టుకుని బూడిద వేసుకుని ఇట్లా సాడ్ గా ఉన్నారు అని చెప్తాడు. చెప్తే అయితే వెంటనే ఎస్తేర్ ఏం చేస్తుంది అంటే అయ్యో ఏంటి మా అన్న ఇట్లా ఉన్నాడు అని చెప్పి వెంటనే వాళ్ళ సర్వెంట్స్ తో ఒక ఇన్ఫర్మేషన్ ఒక మెసేజ్ పంపిస్తుంది అనమాట. మెసేజ్ తో పాటు ఇదిగో బట్టలు వేసుకో ఎందుకు అట్లా ఉన్నావు అని కొత్త బట్టలు ఇచ్చి పంపిస్తుంది వాళ్ళ సర్వెంట్స్ తో. కానీ అప్పుడు మొద్దగా చెప్తాడు, మొద్దకాయ ఏమో అప్పుడు వచ్చిన సర్వెంట్స్ తోటి అన్ని చంపిస్తాడు పిల్లలు. ఇలా ఎందుకంటే రాణికి తెలీదు ఇట్లా చంపేస్తారన్న విషయం, బయట వాళ్ళకే తెలుసు. అప్పుడు మొద్దకాయ ఏమో విషయం అంతా చెప్తాడు, ఇట్లాగా 12th month 13th day రోజు యూదులందరినీ పెద్దవాళ్ళనండి చిన్న వాళ్ళనండి అందరినీ చంపేయమని ఇట్లా రూల్ పాస్ చేశారు అని మేమేం అని చాలా బాధపడుతున్నామని చెప్తే చెప్తారనమాట, నువ్వే మాకు హెల్ప్ చేయాలి అని చెప్పి మెసేజ్ పంపిస్తారు ఆ సర్వెంట్ తో. అప్పుడు ఎస్తేర్ లో ఇంకొక మెసేజ్ పంపి రిటర్న్ మెసేజ్ పంపిస్తారు అనమాట, అయ్యో ఇప్పుడు ఎలాగా ఎవరైనా రాజు పిలిస్తేనే రాజు దగ్గరికి వెళ్ళాలి, అవును కదా, పిలవకుండా వెళ్తే ఏమవుతుంది, చంపేయటమే కదా రూల్ కదా, అది నీకు చెప్పాను కదా. ఎలాగూ నన్ను రాజుగారు పిలిచి కూడా 30 days అయింది, ఇంతవరకు నన్ను పిలవలేదు, ఇప్పుడు కనుక నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి నన్ను రాజుగారు చంపేస్తారు, ఇప్పుడు ఎట్లా అని మెసేజ్ పంపిస్తుంది. మెసేజ్ పంపిస్తే అప్పుడు మొద్దుగా అంటారు, నువ్వు ఇప్పుడు నువ్వు ఇట్లా నువ్వు రాజు ప్యాలెస్ లో ఉన్నావని నేను చంపకుండా ఏం వదిలిపెడతారు అనుకుంటున్నావా, నువ్వు జూవ్ అని తెలిస్తే ఎట్లా అయినా నువ్వు చనిపోతావు, ఒకవేళ నీ వల్ల మాకు హెల్ప్ రాకపోయినా ఎట్లా అయినా నువ్వు నీకు కీడు కలుగుతుంది అని అంటాడు. నువ్వు దేవుడు మమ్మల్ని రక్షించడానికి అంటే ఈ జూయిష్ పీపుల్ కి హెల్ప్ చేయడానికేనేమో దేవుడు నిన్ను ఈ కింగ్ ప్యాలెస్ లో పెట్టి నేను క్వీన్ గా చేశారు, నువ్వే ఆలోచించుకో అని చెప్తారు అనమాట. అప్పుడు ఎస్తేర్ ఏం చేస్తుంది తెలుసా, ఎస్తేర్ చాలా బ్రేవ్ పిల్లలు, ఇంత ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఎలాగా నేను గాడ్ దగ్గరికి వెళ్తే కింగ్ దగ్గరికి వెళ్తే చెప్పకుండా వెళ్తే ఎలాగ నన్ను చంపేస్తారు కదా అని వర్రీ అవ్వలేదు పిల్లలు. ఏం చేసిందో తెలుసా, అస్సలు టెన్షన్ పడలేదు, ముందు కొంచెము భయపడింది కానీ వెంటనే ఏం చేసిందో తెలుసా, ఓకే నేను వర్రీ అవ్వకూడదు నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది కదా నేనేం చేస్తానంటే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాను, గాడ్ కి ప్రేయర్ చేస్తే గాడ్ ఏమన్నా చేయగలరు కదా అని చెప్పి ఒక మెసేజ్ మళ్ళీ రిటర్న్ గా మొద్దకాయ పంపించింది అని ఆలోచించి ఏమని పంపించింది అంటే ఓకే ఒక పని చేద్దాము, నువ్వు నీ దగ్గర ఉన్న యూదులందరినీ జూయిష్ పీపుల్ అందరితోటి 3 days ఫాస్టింగ్ ఉండమని చెప్పు, ఏం తినకుండా వాటర్ కానీ ఫుడ్ కానీ ఏం తినకుండా ఉండమని ఎస్తేర్ గారు
మొద్దుకాయకి చెప్తుంది 3 డేస్ ఫాస్టింగ్ ఉండండి, ఇక్కడ నేను కూడా నా చలికత్తు నా సర్వెంట్స్ ఉంటారు కదా వాళ్ళతోటి నేను కూడా ఇక్కడ ఫాస్టింగ్ ఉంటాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత సరే అప్పుడు ఆ మెసేజ్ వాళ్ళ సర్వెంట్స్ వెళ్ళి మొద్దకాయకి చెప్తారనమాట. చెప్పిన తర్వాత మొద్దకాయ గారు అందరితోటి ఫాస్టింగ్ చేపిస్తారు. ఇక్కడ క్వీన్ ఎస్తేర్ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ పని వాళ్ళందరు చలికత్తెలు ఉంటారు కదా, తన సర్వెంట్స్ ఉంటారు కదా తనకి హెల్ప్ చేయడానికి పనికత్తెలు, వాళ్ళందరితోటి అందరికి చెప్తుంది ఫాస్టింగ్ ఉండండి 3 డేస్ అని. తిను కూడా ఫాస్టింగ్ ఉంటుంది అనమాట. ఫాస్టింగ్ ఉండి గాడ్ కి ప్రేయర్ చేస్తారు పిల్లలు. గాడ్ కి ప్రేయర్ చేసినప్పుడు ఏం చేస్తారు, గాడ్ తనకి ఎంతో ధైర్యం ఇస్తారు, మంచి ఆలోచన ఇస్తారు పిల్లలు. ఎంతో ధైర్యంని ఆలోచన ఇస్తారు. అప్పుడు 3 డేస్ ఫాస్టింగ్ చేసేస్తుంది కదా. 3 డేస్ ఫాస్టింగ్ చేసేసిన తర్వాత ఎస్తేర్ ఏం చేస్తుంది, మంచిగా ఫుల్ గా రెడీ అయిపో తన రాయల్ రోబ్స్ ఉంటాయి కదా పిల్లలు, రాణి గారికి ఉండే డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ వేసేసుకొని ఫుల్ గా రాజుగారి దగ్గరకు వెళ్తుంది. రాజుగారు ఒక ప్యాలెస్ లో సూషన్ కోటలో నుంచి పరిపాలన చేస్తూ ఉంటారు అహర్వరేషు రాజుగారు. అయితే ఈ ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్తుంది, మంచిగా డ్రెస్ చేసుకొని తన రాయల్ రోబ్స్ అన్ని వేసుకొని. తెలుసు తనకి చెప్పకుండా వెళ్తే అతను చంపేస్తాడేమో, అయినా గానీ ఏం చేసింది, ఫాస్టింగ్ ఉండి గాడ్ కి ప్రేయర్ చేసి దేవా నాకు హెల్ప్ చేయమని అతనికి కూడా దాయి పుట్టించమని ప్రేయర్ చేసుకొని ఉంటది కదా. ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటే గాడ్ తనకి ఎట్లా హెల్ప్ చేశారు చూడండి. తను ఇంకా వెళ్తుంది అనమాట. కింగ్ ఏమో ప్యాలెస్ లో ఉన్నారు, ప్యాలెస్ లో ఉండి ఇట్లా కూర్చొని ఉన్నారు అనమాట. కూర్చొని తన రూల్ చేస్తూ ఉంటే రాణి క్వీన్ అయిన ఎస్తేర్ ఇట్లా వచ్చి ఇక్కడ నిల్చుంటది. నిల్చుని వెంటనే కింగ్ ఇక్కడ చూసి, ఎస్తేర్ ఏంటి వచ్చావు, నీకేం కావాలి అని. అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత తన గోల్డ్ స్కెప్టర్ ఉంటది కదా, అంటే రాజదండం ఉంటది కదా, బంగారు రాజదండము. అంటే చెప్పకుండా వచ్చిన వాళ్ళు ఒకవేళ రాజదండం ఇట్లా ఎక్స్టెండ్ చేసి పట్టుకుంటే వాళ్ళకి ఏ శిక్ష ఉండదు కదా, చంపరు కదా. తన గోల్డ్ స్కెప్టర్ ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తారు, అప్పుడు ఎస్తేర్ దాన్ని పట్టుకుంటది. ఇప్పుడు అంటే ఇప్పుడు తనకి ఏ ప్రాణహాని లేదు కదా, చంపడానికి ఏం లేదు కదా. అయితే అడుగుతారు కింగ్ అడుగుతారు, ఎస్తేర్ ఏంటి ఇలా వచ్చావు, ఏం ప్రాబ్లం వచ్చింది నీకు చెప్పు, నీకు ఏం అడిగినా నీ రాజ్యంలో నీకు హాఫ్ అయినా ఇచ్చేస్తాను ఏం చెప్పు అంటారు. అప్పుడు క్వీన్ ఎస్తేర్ అంటది, రాజా నన్ను నా పైన దాయి చూపించు, ఇట్లా నీకు ఇష్టం అయితే నా పైన నీకు దాయి ఉంటే నేను ఏర్పాటు చేసే విందుకి మీరు రావాలి రాజా అంటది పిల్లలు. అప్పుడు మీరు ఒకరే కాదు మీతో పాటు హామాన్ కూడా నేను ఏర్పాటు చేసే అంటే నేను ప్రిపేర్ చేసే విందుకి రావాలి అని అంటది పిల్లలు. అప్పుడు కింగ్ అంటారు, ఓకే ఎస్తేర్ గ్రాంటెడ్ యువర్ విష్ ఇస్ గ్రాంటెడ్ అంటారు పిల్లలు. అంటే ఇంకా హ్యాపీగా ఎస్తేర్ ఇంటికి తన ప్యాలెస్ కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే కింగ్ ఏం చెప్ప కింగ్ అండ్ హామాన్ ఇద్దరు కూడా ఎస్తేర్ ఏర్పాటు చేసిన విందుకు వస్తారు పిల్లలు. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అడుగుతారు, ఏంటి నీ విష్ అంటే, రాజా నీకు ఇష్టం అయితే రేపు కూడా ఒకసారి మా ఇంటికి విందుకు రండి రాజా మా ప్యాలెస్ కి అని చెప్తారు. అప్పుడు నెక్స్ట్ డే కూడా మరలా కింగ్ అండ్ హామాన్ కూడా వస్తారు పిల్లలు. హామాన్ కూడా వచ్చినప్పుడు అప్పుడు చెప్తుంది అనమాట ఎస్తేర్ గారు చెప్తారు కింగ్ కి, రాజా నేను మా ప్రజలని ఇలా చంపేయమని ఒకరు రూల్ అన్యాయంగా ఒక బ్యాడ్ మ్యాన్ రూల్ పాస్ చేశారు రాజా, అందుకే నేను మీ హెల్ప్ కోసం వచ్చాను, నన్ను ప్లీజ్ మా పైన కటాక్షించండి అని ఎస్తేర్ చెప్తే అప్పుడు రాజుగారు ఫుల్ కోపం వస్తుంది. ఎవరది, ఎవరు అట్లా చేసింది, ఎవడది చెప్పు అంటే అప్పుడు చెప్తుంది, అదిగో ఆ దుష్టుడైనా హామాను మా పీపుల్ అందరిని మా జూష్ పీపుల్ అందరిని చంపేయమని ఇట్లా ఆర్డర్ పాస్ చేశాడు రాజా అంటే అప్పుడు రాజుగారి కోపం వచ్చి ఇట్లా గార్డెన్ లో ఉంటాడు అనమాట. ఓ ఫుల్ కోపం వస్తుంది, కోపం వచ్చి ఇట్లా వెళ్ళి ఇట్లా గార్డెన్ లో నుంచొని వెయిట్ చేస్తుంటే అంతలో ఈ పక్కనున్న హామాన్ కి ఓకే ఫుల్ భయమేస్తా ఉంటది. మరి రాజుగారికి రాణి గారు కంప్లైంట్ చేశారు అంటే ఇప్పుడు ఎవరైనా ఇదిగో రాంగ్ చేశాడు అని కంప్లైంట్ చేసామని భయమేదా, అట్లాగే హామాన్ కూడా భయమేసిపోయింది. ఫుల్ భయమేసిపోయి ఏం చేశాడు,
కింగ్ ని ప్లీజ్ 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 అని అడిగితే కింగ్ కంప్లైంట్ చేసిన కింగే కదా ప్లీజ్ 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 నాకు క్షమించండి అంటే మళ్ళీ కింగే ఆ పోనీలే అని అంటదని అనుకొని కింగ్ క్వీన్ దగ్గరికి వెళ్తాడు. అంతలోకి గార్డెన్ లో ఉన్న కింగ్ ఇట్లా వచ్చేసి చూస్తాడు, ఏంటి నువ్వు క్వీన్ దగ్గర ఉన్నావు, హౌ డేర్ యూ అని చెప్పి అని అన్నను వెంటనే వెంటనే ఏం చేస్తారు తెలుసా, ఒకసారి రాజభటులు ఉంటారు కదా సోల్జర్స్ వచ్చేసి ఈ హామాన్ని తీసుకొని బంధించేసి తీసుకెళ్ళిపోతారు. బంధించేసి అంటారు, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఎదురుగానే క్వీన్ దగ్గరకు వచ్చి మిస్బిహేవ్ చేస్తావు ఇతను అని అంటంలోగా ఇంకో సోల్జర్ అంటారు, కింగ్ రాజా రాజా ఈ హామాను బ్యాడ్ మ్యాన్ ఏం చేశాడు తెలుసా, మొద్దుకాయని చంపేయాలని తన కోసం ఒక కొయ్యని ఏర్పాటు చేశాడు, దానిపైన తిని హ్యాంగ్ ఉరి తీసేద్దాము అని అంటాడు. ఓకే అలాగే చేయండి అంటాడు కింగ్. అప్పుడు వెంటనే ఆ హామాన్ని పట్టుకెళ్ళిపోయి రాజుగారు ఆజ్ఞాపిస్తే వెంటనే చేసేయాలి కదా, ఇట్లా చేసేయాలి కదా, ఆ హామాన్ని పట్టుకెళ్ళిపోయి ఆ కొయ్య మీద తనని చంపేసేస్తారు, ఉరి తీసేస్తారు. అప్పుడు క్వింగ్ క్వీన్ వచ్చి క్వింగ్ కింగ్ తోటి ఇంకొక రిక్వెస్ట్ చేస్తారు పిల్లలు, ఏమంటదంటే రాజా నీకు సమ్మతం అయితే నా పట్ల దయ కలిగితే రాజా మా పీపుల్ అందరినీ ఇట్లా చంపేయమని రూల్ కూడా పాస్ చేసి పంపించేశారు రాజా, మమ్మల్ని కాపాడి మమ్మల్ని సేవ్ చేయండి అని అంటే అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే ఇంకొక రూల్ పాస్ చేస్తారు. ఏంటి, ఇప్పుడు ఇంతకు ముందు ఏమో జూయిష్ పీపుల్ అందరినీ 12th month అడిగినే చంపేయాలని ఆర్డర్ పాస్ చేస్తారు కదా, ఇంకో అదైతే క్యాన్సిల్ చేయలేరు అందుకని వేరే ఆర్డర్ పాస్ చేస్తారు, ఏంటి అని చంపకూడదు అని పాస్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వెంట వెంటనే ఆ ఆర్డర్ పాస్ చేయగానే ఆ పేపర్ ఉంటది కదా, ఆర్డర్ రాసిన పేపర్ అండ్ ఉంటది కదా లో, వెంటనే వస్త సోల్జర్స్ కి ఇచ్చేసి ఎక్కడెక్కడెక్కడైతే యూదుని చంపేయమని ఆర్డర్ పాస్ చేసేసారో ఆ ఏరియాస్ అన్నిట్లో మళ్ళీ సెకండ్ లో ఇస్తారన్నమాట. సెకండ్ ఆర్డర్ ఏంటి, యూదుల్ని చంపకూడదు అనే ఆర్డర్ ఇస్తే అప్పుడు చిన్న కరెక్షన్ ఉందమ్మా ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి లేదు, ఎందుకంటే అదే అంటాడు అది కాదు, యూదులు చంపేయచ్చు వాళ్ళు, అయితే ఎక్స్ట్రా ఆర్డర్ యూదులు తిరిగి చంపేయచ్చు, యూదులు తమ చంపే వాళ్ళని తిరిగి వాళ్ళు చంపక ముందు వీళ్ళు కూడా చంపేయచ్చు అని ఎక్స్ట్రా ఆర్డర్ ఇస్తారు అనమాట. అలాగా ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. ఒకసారి మరొకసారి ఆ టెక్స్ట్ చదివితే మంచిది మనం, అమ్మ ఎవరైనా టెక్స్ట్ చదవండి ఎందుకంటే ఇలాంటి టైంలో మనం కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఆ పాఠం అక్కడ కాపాడండి అమ్మా. ఓకే అమ్మ శ్యామలమ్మ, ఎందుకంటే ఇలాంటప్పుడు మనం క్లారిఫై చేసుకోవచ్చు సుస్మితమ్మా. అవునన్నాను, నాది నాకు గుర్తుందని నేనేమన్నా మిస్పెల్ చేశానేమో, ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి కుదరదు సెకండ్ ఆర్డర్ పాస్ చేస్తారు అది అది దానికి కాంప్లికేట్ అంటే నేనేమన్నా మిస్పెల్ చేశానేమో అన్న. పర్లేదు చూద్దాం మనం నేర్చుకుందాం పర్లేదు, ఇలా ఇదే లెర్నింగ్ టైం కూడా ఇది మనకి. అదే చూసారా సుస్మిత రిఫరెన్స్ చెప్తాలి, వన్ సెకండ్ అమ్మ. 8వ అధ్యాయంలో ఉందన్న చూస్తున్నా, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదం మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతని యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచడానికి కన్నీళ్లతో అతను వేడుకొనగా అంటే ఆయన ఆర్డర్ ఇచ్చాడన్నారు, రాజా నహేశ్వరోషు రాణి అని ఎస్తేరునకును యూదుడైన మొద్దకాయకిని ఇలాగ సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను, అతడు యూదులను హతము చేయటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే పేరట వ్రాయబడిన వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు కాదా, మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. అంటే ఫస్ట్ ది మార్చడానికి అవ్వదు కాబట్టి దాని కాంపెన్సేటరీ ఇంకోటి రాయమన్నారు, అప్పుడు ఏమ రాయించే చూడండి, సీవన్ 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రను పిలువబడిది, మొర్దకాయ ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడిన రాజ నహేశ్వరోషు పేరట తాకీదులు మొర్దకై వ్రాయించి
రాజ ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్లను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజ మహేశ్వరోషి యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా ఆధారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దాని యందు వ్రాయబడింది. అంతకు ముందు ఆ అన్యజనులకి యూదుల మీద అధికారం ఇచ్చినట్టు తాకీదు వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ యూదులు ఎదుర్కోవడానికి లేదు, డిఫెన్స్ చేసుకోవడం లేదు, వాళ్ళకి డిఫెన్స్ చేసుకోవడం కూడా తప్పే అప్పుడు. కానీ ఇప్పుడేంటి, అది ఒకసారి ముద్ర పెట్టిన తర్వాత క్లోజ్ చేయడానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే యూదులకు కూడా డిఫెన్స్ కి అవకాశం ఇచ్చారు. వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినది దాని అందు వ్రాయబడి. అది ఇప్పుడు యూదుకి ఆ లీగల్ గా వచ్చింది రైట్, చంపడానికి దోచుకోవడానికి లీగల్ రైట్స్. ఇప్పుడు అప్పుడు ఒక డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంట్ వాళ్ళకు ఉంటే ఎంత అద్భుతం. ఇంకా ప్రతి అసలు యూదులు బలహీనలు కాదు, చాలా బలవంతులు. కానీ ఒక బలహీనుడు కూడా 100 మంది చంపేయడం రెడీ అయిపోతాడు, ఎందుకంటే వాళ్ళ పక్షంగా గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. అదనమాట, అది అంత అద్భుతం జరిగింది. ఓకే, ఓవర్ టు సుస్మిత. ఓకే పిల్లలు, అలాగా సెకండ్ ఆర్డర్ పాస్ చేశాక వీళ్ళకి కూడా ఇట్లా పవర్స్ వచ్చేసాయి కదా పిల్లలు. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు, రాణి అయిన ఎస్తేర్ తనకి కష్టం వచ్చినప్పుడు ఎంత డిఫికల్ట్ సిచ్యుయేషన్ వచ్చింది పిల్లలు, అలాంటి సిచ్యుయేషన్ లో కూడా తను భయపడలేదు పిల్లలు. ఏం చేసింది, దేవుడి యందు దేవుణ్ణి ప్రేయర్ చేసింది, ఫాస్టింగ్ ఉండింది, తనే కాదు తనతో ఉన్న వాళ్ళందరితో కూడా ఫాస్టింగ్ చేపించింది. ఇంకా మీరందరూ కూడా బయట మొద్దకాయ ఆ ప్లేస్ లో ఉన్న యూదులందరూ కూడా ఫాస్టింగ్ ఉన్నామని చెప్పింది. ఎంతో ధైర్యంతో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని నేను నా పీపుల్ ని ఎలా అయినా సేవ్ చేయాలి, నేను చనిపోయినా పర్వాలేదు ఏమైనా కానీ నేను నా పీపుల్ ని నేను సేవ్ చేయాలి, నేను ఫాస్టింగ్ చేస్తాను, ప్రేయర్ చేసి గాడ్ కి ప్రేయర్ చేస్తాను, అప్పుడు గాడ్ నాకు హెల్ప్ చేస్తారు అని అనుకుంది. ఎలా అయితే అనుకుంది అలా చేసింది కదా పిల్లలు. అప్పుడు గాడ్ కూడా ఆమె పట్ల రాజుకు దయ కలిగించారు కదా, దయ కలిగించి తను వెళ్ళగానే తన పట్ల దయ కలిగించి తను ఏం చెప్తే కింగ్ కూడా అది యాక్సెప్ట్ చేశారు కదా. అంటే మనం గనక మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు, వర్రీ ఉన్నప్పుడు, మనకి ఏమైనా ట్రబుల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఎలాంటి అన్నది ఫీవర్ సిక్నెస్ అలాంటి వాటిలో ఉన్నప్పుడు వీళ్ళు మనం వర్రీ అవ్వకూడదు పిల్లలు, ఇదేనికి భయపడదు పిల్లలు మనము. ఎందుకంటే మనకి ఎవరున్నారు, గాడ్ ఉన్నారు. అలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా ప్యానిక్ అవ్వకుండా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి దేవునికి ఎప్పుడైతే మనం మొనపెడతామో సమస్తము కూడా పిల్లలు మనకి అనుకూలంగా మార్చబడతాయి పిల్లలు. అదే మనకేమన్నా సిక్నెస్ వచ్చింది అనుకోండి పిల్లలు, దేవుడు మనకి ఆరోగ్యం దయచేస్తారు. అట్లా ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి పిల్లలు, దేవుడు దాంట్లో మనకి మంచి సొల్యూషన్ ఇస్తారు. అలాగే ఎవరికైనా శత్రువులు ఉన్నారు అనుకోండి పిల్లలు, దేవుడు ఆ శత్రువులందరినీ కూడా స్మాష్ చేసేస్తారు. అలాగే ఎవరికైనా మనకన్నా వ్యతిరేకంగా ఎవరైనా చెప్పారనుకోండి పిల్లలు, దేవుడు వాళ్ళ హార్ట్ లోకి వాళ్ళకి ప్రేరేపణిచ్చి మన పట్ల దయ కలిగించేలా చేస్తారు పిల్లలు. అలాగే ఎన్ని చేస్తారంటే మనము ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా, అస్సలు వరి అవ్వకూడదు. ఏం గుర్తుపెట్టుకోవాలి, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు ఏమన్నా చేస్తాడు అని పిల్లలు మనం అది పాయింట్ కనుక మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడు కూడా పిల్లలు నాకు డ్రెస్ లేదా న్యూ ఇయర్ కి నేను ఏం వేసుకోవాలా లేకపోతే బయటకు వెళ్తే కరోనా ఉందా, నో 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 వరీస్, గాడ్ ఈస్ దేర్. నేను దేవుడికి చెప్పాను, దేవుడు నన్ను కాపాడుతాడు. ఓకే నాకు డ్రెస్ లేదా, నో వరీస్, గాడ్ నోస్ ఇట్, గాడ్ అన్ని నాకు ప్రొవైడ్ చేస్తారు. నాకు అనారోగ్యం వచ్చిందా, నో వరీస్, నేనేం వరీ అవను, గాడ్ విల్ హీల్ మీ. అట్లాగే ఏమైనా మనకి ఎవరైనా యాంటీగా ఉండి మనల్ని ఏమన్నా హామ్ చేయడానికి ట్రై చేస్తున్నారా, దేవుడికి ప్రార్థన చేయి, చింతించొద్దు, దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటారు. మనం ఏం చేయాల్సిన జస్ట్ గాడ్ కి ప్రేయర్ చేసి రిలాక్స్డ్ హ్యాపీగా ఉండటమే, ఇంకేం చేసేది లేదు. ఓకేనా పిల్లలు, అర్థమైందా? సో మరి మీకు ఎప్పుడైనా అలాంటి భయము కానీ అనారోగ్యము కానీ ట్రబుల్ కానీ ఎలాంటి వచ్చినా, వర్రీ అయ్యే సిచ్యుయేషన్ ఏం వచ్చినా మరి మీరు ఏం చేస్తారు, వర్రీ అవుతారా చెప్పండి? వరి ఎవరు కదా, మనం అమ్మో ఎందుకు, మనకి ఎవరున్నారు, ఏసై ఉన్నాడు. మరి అలాంటి ఏసైకి మనం హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా.
మరి ఎప్పుడు మనకి ఆరోగ్యం ఇచ్చేసే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనకు ప్రతిదీ సమకూర్చేసేకి మనం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కదా బిల్లు, ఎంత మంచి దేవుడు కదా మనకుంది. సో లెట్స్ బి హ్యాపీ, డు నాట్ వరీ, బికాస్ దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. ఎప్పుడు మన ప్రార్థనలు ఇస్తున్నాడు కదా. ఓకే పిల్లలు, వెరీ గుడ్. మీరు అందరికి లెసన్ కూడా చాలా బాగా అర్థమైందని నాకు అర్థమైంది, బికాస్ యు ఆర్ సో యాక్టివ్. సో ఇప్పుడు ఈ మనం ఒక గేమ్ ఆడదాం, ఓకేనా? అందరు కూడా మీ మీ మైక్స్ ని ఆన్ చేసుకోండి పిల్లలు. పిల్లలు అయితే మీ నాకు ఒక క్వశ్చన్ చెప్పాలి. ప్రజ్వలక్క ఒకసారి యాక్టివిటీ చూపిస్తారా? ఇప్పుడు ప్రజ్వల ఒక మీకు స్క్రీన్ పైన ఒక యాక్టివిటీ కనిపిస్తుంది పిల్లలు. కనిపిస్తుందా? నెక్స్ట్ అక్కడ ఎవరు కనిపిస్తున్నారు పిల్లలు? ఆమె ఏం చేస్తుంది పిల్లలు? ప్రేయర్ చేస్తుంది కదా. తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేసేయాలి? ప్రేయర్ కదా చేసేయాలి. ఏసైకి ప్రేయర్ చేసేయాలి. మరి ఆ మీకు ఆ ఫిగర్ ఇస్తాను పిల్లలు, ఆ ఫిగర్ మీరు రేపు వచ్చేటప్పుడు పిల్లలు. అన్మ్యూట్ చేసుకోరా సుస్మిత్, అన్మ్యూట్ చేసుకో. పిల్లలు మీకు కనిపిస్తుంది కదా మన క్వీన్ సార్ ఎంత పెద్ద క్వీన్ అయినా గానీ తనకు ప్రాబ్లం వస్తే నేను క్వీన్ ని నేనేమన్నా చేయగలను అనుకోలేదు పిల్లలు. వెంటనే ఏం చేసింది? మోకరించి దేవుడికి ప్రార్థన చేస్తుంది కదా. మనం కూడా అలాగే చేద్దాం. అలాగే దాని చుట్టూ మనము ఒకసారి ఆమె క్వాలిటీస్ చూద్దామా పిల్లలు? ఆమె అదర్ నేమ్ ఏంటి పిల్లలు? హదాసా. అలాగే ఆమె ఎవరు పిల్లలు? యూదురాలు. ఆమె ఎవరికి కజిన్ పిల్లలు? మొద్దకాయకి. ఆమె సౌందర్యవతి, చాలా బ్రేవ్. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది పిల్లలు? రాజైన అహర్వ రోషిని, కింగ్ జర్క్సెస్. ఆమె ఏం చేసింది పిల్లలు ప్రాబ్లం వచ్చినప్పుడు? అస్సలు వరీ అవ్వాలి, షీ డిడ్ నాట్ వరీ. ఏం చేసింది? ఫాస్టింగ్ ఉంది. ఆ హామాన్ చేసే పనులన్నీ ఆపించేసింది. తర్వాత ఆమె చేసిన పని వల్ల తన ప్రజలందరినీ కాపాడుకోగలిగింది. ఓకేనా పిల్లలు? అండ్ దిస్ ఇస్ ద సమ్మరీ పిల్లలు. అండ్ మీకు నెక్స్ట్ డేకి వచ్చే మీకు యాక్టివిటీ ఏంటంటే ఈ క్వీన్ ఎస్తేర్ యొక్క కలరింగ్ పేజ్ ని మీరు డ్రా చేసుకొని, సింపుల్ గానే ఉంది కదా, డ్రా చేసి కలరింగ్ చేయండి పిల్లలు, ఓకేనా? కలరింగ్ చేసి చుట్టూ ఈ క్వాలిటీస్ రాసేయండి, ఓకేనా? నెక్స్ట్ మనము మెమరీ వర్స్ కూడా చూసేసుకుందామా పిల్లలు? కనిపిస్తుందా పిల్లలు మీ అందరికి మెమరీ వర్స్? మనము మనకి ఏం వరీ వచ్చినా డు నాట్ వరీ, మొత్తాన్ని దేవుని పైన వేసేయాలి. సో అది ఎక్కడ? ఫస్ట్ పీటర్ 5th chapter 7th verse. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఏముంది పిల్లలు? త్రో ఆల్ యువర్ వరీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. అంతే కదా పిల్లలు, మనకున్న వరి మొత్తం యేసయ్య మీద వేసేద్దాం. ఎందుకు? ఆయనే కదా మనల్ని, మన గురించి ఆయన చింతిస్తున్నారు కదా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మరందరు మీరు అలాగే మీకు ఏమన్నా వరి వస్తే మీ వరి కాకుండా మొత్తం మీ చింత అంతా మీ వరీస్ అంతా గాడ్ మీద వేసేస్తారా? ఓకే పిల్లలు, వెరీ గుడ్. ఈ యాక్టివ్ మెమరీ వర్స్ కూడా నేర్చుకుని రండి పిల్లలు, ఓకేనా? ఓకే దెన్ నెక్స్ట్ మనం ఒక చిన్న గేమ్ ఆడేద్దామా పిల్లలు? వెరీ స్మాల్ గేమ్. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నేను ఒక యానిమల్ ని చూపిస్తాను, మీరేం చేయాలో తెలుసా? యానిమల్ పేరు ఏంటో చెప్పాలి, ఓకేనా? షో యువర్ థంబ్స్. ఓకే పిల్లలు, నాకు ఎవరు ఫస్ట్ ఎవరు చెప్తారో చూద్దాము. అండ్ టంటడైన్, ఇది 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 యానిమల్ చెప్పాలి. ఎవరు ఫస్ట్ చెప్తారో అన్మ్యూట్ చేస్తాం. గుడ్ 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 బేబీ. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ యానిమల్ రాబోతుంది? ఏ యానిమల్? ఏ యానిమల్? వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు ఏం రాబోతుందో తెలుసా? కింగ్, కింగ్ ఆఫ్ ది లయన్. వెరీ గుడ్ పిల్లలు. అండ్ ఇప్పుడు
ది డెజర్ట్ యానిమల్ ఎవరది పిల్లలు ఇప్పుడు మనం మ్యావ్ చేస్తుంది మ్యావ్ ఎవరిది వెరీ గుడ్ పిల్లలు ఇప్పుడు అన్ని స్ట్రైప్స్ వచ్చేస్తున్నాయి ఇది స్ట్రైప్ యానిమల్ ఏంటి స్ట్రైప్ యానిమల్ వెరీ గుడ్ ఇప్పుడు ఇంకొకటి వచ్చేసింది పిల్లలు అదేంటో మీరు చెప్పేయాలి వాట్ ఈస్ దిస్ ఐ హావ్ మెనీ ఇప్పుడు వచ్చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ నేను వచ్చేస్తున్నానని ఎవరిది అండ్ నెక్స్ట్ మన పేతురు గారు అబద్ధం చెప్పినప్పుడు మూడు సార్లు అరిచింది ఎవరది ఏమని అరిచింది పిల్లలు ఇది ఏమని అరిచింది వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు మీరందరూ చాలా బాగా ఆడారు వెరీ గుడ్ అండ్ లాస్ట్ గా ఇజాక్ కి బదులు అబ్రహాం గారు ఒక దాన్ని సాక్రిఫైస్ చేశారు ఏంటది చెప్పుకొని చెప్పుకొని చూద్దాం వెరీ గుడ్ పిల్లలు వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ బిగ్ అప్లాస్ ఫర్ ఎవ్రీవన్ మీరెంత చాలా చక్కగా చెప్పారు పిల్లలు అంటే మీరు చాలా అలర్ట్ గా ఉన్నారు హోప్ మీరందరూ బాగా నచ్చిందా గేమ్ సూపర్ పిల్లలు ఓకే ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి పిల్లలు అందరికి నచ్చింది కదా గేమ్ మీరందరు సూపర్ హ్యాపీగా ఉంటారా మరి ఓకే ఏం వరీస్ వచ్చినా గానీ మనకెవరు ఉన్నారు ఏసయ్య ఉన్నాడు హల్లెలూయా మరి మనందరము ప్రేయర్ చేసేసుకుందామా ఓకే అందరు మీ పొజిషన్స్ వచ్చేసాయండి 1 2 అండ్ 3 లెట్స్ ప్రే ఏసయ్య ఇప్పటి వరకు మా అందరితో మాట్లాడారు ఏసయ్య నీకే చాలా థ్యాంక్స్ ఏసయ్య మాకు ఎన్ని విషయాలు నేర్పించారు ఏసయ్య థ్యాంక్స్ ఏసయ్య మేము ఎప్పుడు వరీ అవ్వము ఏసయ్య ఎందుకంటే మీరున్నారు ఏసయ్య మాకేం బాధ వచ్చినా మీకు చెప్పేస్తాం ఏసయ్య మేము అస్సలు వరీ అవ్వము మీకు చెప్పేస్తే మీరు అన్ని సాల్వ్ చేసేస్తారు మీకు మాకేం కావాలో నీ చేస్తారు థ్యాంక్స్ ఏసయ్య మీ నామమునికే స్తుతి మహిమ ఘనత కలుగునుగాక ఏసయ్య యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకే పిల్లలు హలో సన్మి లార్డ్ ప్రేమ Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. లోకమండలిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమంతా నెరవేర్చినట్లు భూమి అంతా నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పింపు ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి అమ్మేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు వారి రక్త సంబంధం అందరికీ వారి చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్కి రిసోర్స్ పర్సన్స్కి అబ్జర్వర్స్కి వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్లా చేయని గాక ఆమెన్ వెళ్ళిపోవచ్చమ్మా పిల్లలు పంపించాను త్వరగా అందరు బాయ్ రోహిణి బాయ్ ప్రైస్ ద లార్డ్ జాయ్ జేసన్ ప్రైస్ ద లార్డ్
ఓకే అమ్మ ఈ రోజు ఏం జరిగిందంటే అంటే నేను అక్క ప్రైస్ కార్డ్ అక్క లీవ్ అయిపోండి అక్క ఎవరమ్మా అర్జున గారా అర్జున గారు ఆలిస్ గారు ఆలిస్ గారు ఓకే ఓకే రిమూవ్ చేశాను ఓకే ఈరోజు నేను మా తమ్ముడు 20th వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ బయటికి వెళ్తున్నాం ఎంఐపి కాలనీ ఎవరు ఆరోన్ అది నితిన్ 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 ఆరోన్ ఉన్నారు కదా బా వాళ్ళ అదే లత లత వాళ్ళు ఎవరో పెట్టుకుంటాను లత వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ 20th వెడ్డింగ్ యానివర్సరీ రమ్మన్నాడు అయితే ఈరోజు వెడ్డింగ్ పెర్ఫార్మెన్స్ చేయమన్నాడు అన్నయ్య మీరు పెళ్లి అంతా చేయడం మా పిల్లలు చూడలేదు మా పెళ్ళి అంటున్నాడు అది అంటే ఆ నితిన్ ని సంతోషపరచలేకమ్మ అంతా ఏం చేసిన పాప నితిన్ ని అంటే వాడు డౌన్ సిండ్రోమ్ బాయ్ అంట గుజరాత్ లో ఉండేవారు వాడు అప్పుడు చాలా అలాగే ఉండేది వాడు పరిస్థితి ఎప్పుడైతే వైజాగ్ వచ్చాడో నేను కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టాను బాబు మీద వాడికి కార్ అంటే చాలా ఇష్టం కార్ చూస్తే చాలా సంతో పడిపోతాడు చిన్నప్పుడు కూడా వాడు కారు ఎక్కించుకొని వాడు చేతులు తాళాలు ఇచ్చి చేసేవాడిని వైజాగ్ వచ్చిన తర్వాత రెగ్యులర్ గా విజిట్ చేయడం మొదలు పెట్టాను వాడి కోసం కేవలం విజిట్ చేస్తూ పలకరించడం వాడితో మాట్లాడాలి మాట్లాడి అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా చేసి చేసేవాడు వాడు చాలా బాగా నేర్చేసుకున్నా అంటే వాడు మాటలైతే మనకు అర్థం కావు కానీ చాలా డీసెంట్ బాయ్ అయిపోయాడమ్మా డౌన్ సిండ్రోమ్ అంత పోయింది వాడికి గవర్నమెంట్ పెన్షన్ కూడా వచ్చింది ఇప్పుడు నెలకు 3000 రూపాయలు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది వాడికి మొన్న రీసెంట్గా కరోనా టైంలో అందరికీ డబ్బులు పోతే వాళ్ళు డబ్బులు వచ్చాయి వాడు అయితే వాడికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గంట సేపు చెప్పిన వాడు పర్సనల్ ప్రేయర్ చేసుకుంటాడు ఆ ప్రేయర్ అంతా కూడా తనకు ముందు ఒక కాంగ్రిగేషన్ ఉన్నట్టుగా ఊహించుకుంటాడు వాక్యం చెప్పేస్తాడు ప్రార్థించే బెనిడిక్షన్ కూడా ఇచ్చేస్తాడు ఆ బైబుల్ అన్ని వాడి కోసం స్పెషల్గా ఒక లెటర్ తయారు చేయించానమ్మా వాడికి లెక్టర్న్ అంటే పులిపెట్లాడితే తయారు చేయించి ఇచ్చాను దాన్ని వాడుకున్నాడు ఈ ప్రపంచంలో లెక్టర్ ని ఆటబొమ్మగా కలిగిన వాడు ఒకడే అదొక ఆటబొమ్మ లెక్టర్న్ ఆటబొమ్మ వాడికి అయితే వాడిని సంతోషపరచడానికి మా అన్నయ్య మా తమ్ముడు ఏమన్నా చాలేమన్నా ఈరోజు మొత్తం మ్యారేజ్ పెర్ఫార్మెన్స్ అంతా నువ్వు చేయను నేను అంగీ గట్ర తీసుకెళ్తున్నాను మొత్తం అంగీ అంగీ స్టోర్ అంతా వేసుకుని తీసుకెళ్తున్నాను చేస్తాను మీకు వీడియో పంపిస్తాను అంటే ఆడు ఆడు ఎలా ఫీల్ అవుతున్నాడు నితిన్ వాడి ఫీలింగ్స్ ముఖ్యంగా మీకు ఇస్తామట ఒక అంటే వాడిని మేము అలాగే చేస్తూ చేస్తుంటే వాడు నా మాటలు కూడా వచ్చేస్తాయి వాడు ఒక సేవ కూడా అయిపోతుందని ఆశ మాకు అదనమాట నిజంగా అయితే ఆయన సండే స్కూల్ టీచర్గా కూడా చేస్తానండి అంటే మన ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఈ నీరు ఎక్కడికి ప్రవహించడం అక్కడ సమస్తము బ్రతుకును ఏసుకెళ్ళగలం కదమ్మా ఈ నీరు ఎక్కడికి ప్రవహించడం అక్కడ సమస్తము బ్రతుకును అంటే మృత సముద్రం కూడా మంచి సముద్రం అయిపోతుంది అన్నమాట గనుక జీవజలములు అండ్ లివింగ్ కిడ్స్ గాస్పల్ టీమ్ అనే ఈ రెండు నదులు కలిసాయమ్మా ఈ రెండు నదులు కలిసి ప్రవహిస్తున్నాయి చచ్చిపోయిన వాళ్ళందరూ బతికేస్తుంటారు అనమాట ఇన్యాక్టివ్గా ఉండే వాళ్ళు యాక్టివ్గా మారిపోతుంటారు కాబట్టి ప్రార్థన చేయండి లత ఇప్పటికే బెనిఫిట్ అయిపోయింది లత చాలా చక్కగా తన టీచింగ్ ఎయిడ్స్ అన్నీ వాడుకుంటుందట స్కూల్లో చాలా అద్భుతంగా తమ్ముడు చాలా సంతోషపడుతున్నాడు ఆరోన్ బాబు బెనిఫిట్ అవుతున్నాడు అంటే మ్యూజిక్ క్లాసులు మహర్షి గారి మ్యూజిక్ క్లాసులో నితిన్ బాబు కూడా మన ద్వారా బెనిఫిట్ ఆడు చాలా ఇంట్రెస్ట్ అట మన ప్రోగ్రామ్ అంటే ఈ టైంలో వాడు వాకింగ్కి వెళ్తారట యాక్చువల్గా మన సండే స్కూల్ టైంలో 4 to 5:30 వాడు ఇంటికి వచ్చి స్నానం చేసి వాడు పర్సనల్ ప్రేయర్ 6:30 వరకు చేసిన తర్వాత 9:00 వరకు మన ప్రోగ్రామ్ చూస్తాడట మా సండే స్కూల్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూస్తాడట కంప్లీట్గా చూస్తాడట దీని తర్వాత ఇంకేమైనా నేను పెడితే మహర్షి గారి క్లాస్లో పెడితే అవి చూస్తాడు 9:00 వరకు నాన్ స్టాప్గా అలా పెట్టుకుని కూర్చోడు ఫేస్బుక్లో అన్నయ్య మీ ప్రోగ్రాంలో వాడు మురిగిపోతాడు ఆ పిల్లలతో చూసి వీడు కూడా చప్పట్లు కొట్టేస్తుంటాడు వాడు యాక్షన్ చేసేస్తుంటాడు వాడు ఏదో జవాబులు చెప్పడానికి ట్రై చేస్తుంటాడు ఇక లైవ్లో ఉన్నట్టుగా ఉంటుంది అన్నయ్య ఎవరైనా చూస్తే వీడు కూడా లైవ్లో ఉన్నాడు అనుకుంటాం మేము అంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోతాడు అంటున్నాడు మా తమ్ముడు మా ఇవన్నీ మనకు తెలియదు ఇలా ఎన్నిళ్లలో జరుగుతుందో ఎన్నిళ్లలో ప్రభు కార్యం జరిగిపోతుంది తెలియదు జస్ట్ మనం అనుకుంటున్నాం ఈ 4 to 5:30 అయిపోయింది పిల్లల్ని పంపించేస్తున్నాం ఇక్కడ రోజు ఎవరో కొంతమంది హోంవర్క్ల కోసం చూస్తున్నాం అనుకున్నాం హోంవర్క్ కోసం కాదమ్మా బయట వాళ్ళు చాలామంది ఉపయోగించుకుంటున్నారు ఒక పెద్ద పెద్ద మిరాకిల్స్ జరిగిపోతున్నాయమ్మా ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయి వీటి విషయం మనం ఇంకా సీరియస్గా ఉండాలి అయితే ఈరోజు సుస్మిత పాఠం చెప్పేటప్పుడు ఒక విషయం జరిగింది కరెక్ట్గా ఆ టైంకి నేను వచ్చానమ్మా లోపలికి రూమ్లోకి నేను బయట ప్రిపేర్ అవుతున్నాను నేను ఏ బట్టలు వేసుకోవాలి అంగీ వేసుకోవాలి స్టోర్ ఏ వేసుకోవాలి గైడ్ ఎక్కడ అవన్నీ వెతుక్కుంటున్నానట వెతుక్కుంటే రూమ్లోకి వచ్చేసరికి కరెక్ట్గా సుస్మిత మాట పలుకుతుంది అది క్యాన్సిల్ చేశారనమాట వెంటనే నేను అమ్మో ఇలాంటప్పుడు వదిలేస్తే మనం పిల్లలకి రాంగ్ ఇచ్చేస్తే బైబుల్ ఇంత చదివి ఇన్ని యాక్షన్ చేసి మనం రాంగ్ కదా అక్కడ అసలు పెద్ద మీనింగ్ ఉంది అక్కడ చాలా విషయాలు ఉన్నాయి సైతాన్ గాడు క్యాన్సిల్ చేయలేదు దేవుడు
సైతాన్ గారు ప్లాన్స్ ని క్యాన్సిల్ చేయలే, కానీ సైతాన్ గారిని ఎదుర్కొనేటట్టుగా మనకి ఎక్స్ట్రా ఆర్డర్స్ ఇచ్చాడు, వాడిని తిరిగి కొట్టే ఆర్డర్స్ మనకి ఇచ్చాడు. అదనమాట అక్కడ చాలా అద్భుతమైన స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. కాబట్టి సుస్మిత నువ్వు ఎలా ఫీల్ అయ్యావమ్మా, నిన్న మధ్యలో ఆపి నీకు తెలియదు మాకే తెలుసున్నట్టుగా మాట్లాడావా, లేకపోతే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేశాడా? నాకు